అమెరికాలో ఓ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ బహుమతులు ఇస్తానని ప్రకటించి చిక్కుల్లో పడ్డాడు అతడిని చూసేందుకు అతడిచ్చే కానుకలు తీసుకునేందుకు వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా పోటెత్తడంతో ఉద్రిక్తత చేసుకుంది న్యూయార్క్లో జరిగిన ఈ ఘటనలో చివరికి అతను క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది అమెరికాలో ఓ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ బహుమతులు ఇస్తానని చేసిన ప్రకటన ఘర్షణలకు దారితీసింది తమ అభిమాన వ్యక్తిని చూసి అతడిచ్చే కానుకలను తీసుకునేందుకు జనం పోటెత్తడంతో న్యూయార్క్ వీధులు రణరంగంగా మారాయి కు చెందిన ఇరవై ఒక్కేళ్ల ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కైసీనెట్ మన్హటన్ యూనియన్ స్క్వేర్ పార్కులో లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాడు ఈ కార్యక్రమంలో అభిమానులను నేరుగా కలుస్తానని అంతేగాక వారికి ప్లే స్టేషన్ ఫైవ్ గేమ్ కన్సోల్స్ సహా పలు గిఫ్టులు ఇస్తానని ప్రకటించాడు సీనట్ ప్రకటనతో మన్హటన్ పార్కుకు అతడి అభిమానులు పోటెత్తడంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి దాదాపు రెండు మందికి పైగా యువత సీనట్ను చూసేందుకు అక్కడకు వచ్చారు వీరిని అదుపు చేసేందుకు పోలీసులు అక్కడకు చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి అభిమానుల్లో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించడంతో అల్లర్లు చోటు చేసుకున్నాయి కొంతమంది అల్లరి మూకలు పార్కు వీధుల్లో వాహనాలను అడ్డగించి విధ్వంసం సృష్టించారు ఒకరినొకరు తోసుకోవడం బాటిళ్లు విసిరడం కార్లను ధ్వంసం చేయడం వంటివి చేశారు కొందరు అక్కడున్న నిర్మాణాలపైకి ఎక్కి నినాదాలు చేశారు ఈ ఘర్షణల్లో పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు ఉద్రిక్తతలు తీవ్రమవ్వడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు భద్రతా కారణాల దృష్ట్యా సీనట్ను కూడా పోలీసులు అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించారు అల్లర్లను ప్రేరేపించినందుకుగాను సీనట్పై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు సీనట్ ఓ పాపులర్ వీడియో క్రియేటర్ ట్విచ్ అనే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో అతడికి అరవై ఐదు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోనూ అతడికి లక్షల్లో అభిమానులున్నారు గతేడాది స్ట్రీమ్ అవార్డుల్లో స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ గా నిలవడంతో అతడికి మరింత పాపులారిటీ పెరిగింది